ఓం గోదాయే నమః. ఈరోజు పదకొండవ పాశురం. కట్రుక్కరవై కులంగల్ పలకరందు షెట్రార్ తిరళయ్యచ్చన్ ఋష్యరుచ్చెయ్యం కుట్రం ఒன்றில்லாத கோவலர்தம் பொற்கொடியே புற்றரவல்கும் புனமயிலே பொதராய் செற்றத்து தொழிமாரெல்லாரும் வந்தே நின்முத்தம் புகுந்து மகிழ்வன்றன் பேர்பாடா சிற்றாதே பேசாதே செல்வன் பெண்டாட்டி நீ எற்று குரங்கும் பொருளிலோரெம்பாவாய். இக ஆரவ கோபபாலிகனு ஸ்வயங்கா மேலுக்கொலுபுதுந்தி ஆண்டாள். ఈ గోపిక అత్యంత విలక్షణమైన యోగ్యత కలది. భగవానుడు మనలోని లోపాలను చూస్తాడు, కానీ భక్తులు యోగ్యత లేకున్నా దానిని కలిగించి మరీ ఉజ్జీవింపజేస్తారు. చేసే ప్రతి పనిలోనూ విజయాన్ని కోరే మానవునికి శ్రీకృష్ణుడు సులభమైన ఉపాయాన్ని చెప్పాడు. తనను ఆరాధించిన వారికి శ్రీకృష్ణుడే విజయాన్ని చేకూర్చి పెడతానన్నాడు. విజయం కలిగినప్పుడు భగవంతుణ్ణి స్తుతించటం, అపజయం కలిగినప్పుడు నిందించటం సరికాదు. జనక మహారాజు స్థితప్రజ్ఞుడు. ఏదైనా అనుభవిస్తుంటే సుఖం కానీ దుఃఖం కానీ కలుగుతుంది. సుఖాన్ని ఇచ్చేది తను పొగిడేవాడు కాదట, దుఃఖాన్ని ఇచ్చేవి అనుభవించేవాడట. మానవుని వలె ద్వేషించలేదట. జనకునిలో యజ్ఞవల్కుని శిక్షణ వల్ల ఇట్లాంటి నిష్ట ఉండేదట. ఈరోజు లేపబడే గోపికలో అందము, ఐశ్వర్యము, వంశకీర్తి అనే మూడు ఉన్నాయి. గోపికలలో ఈ గోపిక గొప్పదిగా చెప్పబడిందట. కృష్ణ సేవ అనే ఐశ్వర్యం వల్ల ఈమెలో అద్భుత సౌందర్యం ఉన్నది. ఈనాటి గోపబాలిక ఆత్మ సౌందర్యంతో పాటు దేహ సౌందర్యాన్ని కూడా అద్భుతంగా ఆండాళ్ వర్ణించింది. నాత్యశ్నతస్తు యోగోస్తిన చైకాంత మనశ్నత నచాతి స్వప్నశీలస్య జాగ్రతో నైవచార్జున. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ విధంగా చెప్పినాడు. అధికముగా తిన్నా, మిక్కిలి తక్కువ తినినా, అధికముగా నిద్రించినా, తగినంత నిద్రలేని వానికి యోగి అవుటకు అవకాశం లేదు. అంతేకాకుండా తనకు మాత్రమే వండుకునేవాడు పాపాత్ముడు అని చెప్పాడు. అడవిలో స్వేచ్ఛగా తిరుగుచున్న సుందరమైన నెమలి వలె ప్రకాశము కలదానా? త్వరగా రావమ్మా, మేము ఈ విధముగా నిన్ను పిలుస్తూ ఉంటే చుట్టుపక్కల చెలియలందరూ వచ్చి నీ వాకిట వద్ద చేరి నీవు లేవలేదని నిన్ను పోలినటువంటి నీలమేఘశ్యాముడైన శ్రీకృష్ణుని గురించి కీర్తిస్తున్నారు కూడా. నీవు ఏ విధమైన కదలిక మాట లేక నిద్రించుచుండ తగునా అమ్మా? నీవు ఐశ్వర్యవంతురాలవైనందుకు ఇదియేనా చేసడి పని? కావున ఓ గోపిక, మొద్దు నిద్రమాని మేల్కొను. భగవన్నామస్మరణ ఒక్కరే చేస్తే దుఃఖం కలుగుతుంది, భక్తులలో చేరినప్పుడే అనుభవం పరిపూర్ణమవుతుంది. స్వామికి ప్రీతి కలగాలంటే నీవు మాలో చేరాలి. నీవు స్వామిని సేవించేటప్పుడు మేము మీ ఇరువురిని సేవించాలి కదా అని ఆండాళ్ తెలుపగానే ఆరవ గోపబాలిక గోష్ఠిలో వచ్చి చేరినది. ఓం శ్రీ ఆండాళ్ దివ్య తిరువళిగళియే శరణం.